हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल बुज्जीस वर्ल्ड। यह मैं वीडियो एंत सिंपल पोटाटो कुर्मा एला तैयारो चूदा। मुझे पैन बी आई वेसी अभी हीटन तरवा मीडियम सैज आन मूड अलागे मीडियम सैज टमाटो रे मिर्ची नाग लेला चटे वेसको मिक्स मूतपे फाइव मिनट मग्गे इपड़ पोटाटो बॉइल चूस कदा कुछ कुक इंका कुछ साल्ट वेसको इंका कुक चूस कदा आन कोई फ्राई अ दींट को साल्ट वेसी इंको फाइव मिनट कुक चेयाली। कुक तरवा दींट को जिंजर गार्लिक पेस्ट वेसी और मिक्स तरवा कोई पसुपु కొంచెం కారం వేసి ఒకసారి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గించాలి పచ్చోజన పోయే వరకు। ఈలోగా పొటాటోస్ బాయిల్ అయ్యాయి, అవి పీల్ తీసి కట్ చేసుకుందాం। చూస్తున్నారు కదా బాగా మెత్తగా కుక్ అయ్యాయి, అయినా ఏం పర్లేదు తినడానికి బాగుంటది। ఇట్లా పెద్దగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే కర్రీ చేసినప్పుడు అవి మొత్తం మ్యాష్ అయిపోతాయి। సో కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటది। చూస్తున్నారు కదా కట్ చేసి వేసేసి అవి ఒకసారి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి। మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు వేస్తే కొంచెం బాగుంటది। ఎక్కువేమీ కాదు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేస్తే సరిపోతుంది। వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయాలి। ఫైనల్ గా కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేసుకోవడమే। ఈ కుర్మా నేను చేసింది అయితే కాదు, మా హస్బెండ్ చేశారు। ఆయన ఓన్ గా చేసిన రెసిపీ ఇది, ఇది ఆయన రెసిపీ। సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు। అలాగే ఈ కుర్మా చపాతీ, రోటీ, రైస్ లోకి దేంట్లోకైనా సూపర్ గా ఉంటుంది। సో తప్పకుండా ట్రై చేయండి। అలాగే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।